అసలు ఎట్లిస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేస్తే ర్యాలీనో సభో పవన్ కళ్యాణ్ వరాయ యాత్ర కూడా ఆపేసింది అందుకే నాకు తెలిసి ఎందుకంటే వరాయ యాత్ర చేస్తున్న కూడా కవరేజ్ రాదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వస్తుంది వీళ్ళకి రెండు చోట్ల అంటే పేపర్లో వస్తుంది పేపర్లు చదివేవాడు ఎంతమందని మొత్తం అన్ని పేపర్ల సర్క్యులేషన్ కలిపితే 7 లక్షలు లేదు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు కలిపితే 10 లక్షల సర్క్యులేషన్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 5-6 లక్షలు ఉంది అది కూడా అన్ని పేపర్లు కలిపితే అంటే పేపర్లను చూసేసి జనాలు ఎవడు పట్టించుకోడు ఇంకోటి లోపల పేజీలో వేసుకోవాల్సిందే ఫ్రంట్ పేజీలో చిన్న ముక్క వేసుకోవాల్సిందే కాబట్టి పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకని టీవీ ఛానళ్లలో రావాలి టీవీ ఛానళ్ళన్నీ పక్కన రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఒకటే ఛానల్ కదా ఇవన్నీ కూడా వాటిట్లో కేసీఆర్ వదిలేసి నరేంద్ర మోడీ వదిలేసి లేకపోతే రాహుల్ గాంధీ వదిలేసి అర్జెంటుగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ఒక గంట సేపిస్తే తెలంగాణ జనం కొడతారు రేపు పొద్దున కాబట్టి 28వ తారీఖు దాకా అనే కాదు రిజల్ట్ అనౌన్స్మెంట్ దాకా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రచారపు ఎత్తుగడలు స్తంభించిపోతాయి అంటే 28కి 3వ తారీఖు పెద్ద గ్యాప్ ఏం లేదు కాబట్టి 3వ తేదీ ఎలాగా ఫలితాలు వచ్చేస్తాయి ఫలితాల వరకు ఉండదు ఫలితాల వరకు కూడా ఉండదు ఈ లోపు 28 దీన్ని కూడా తేలిపోతుంది కానీ ఇలా సైలెంట్ గా ఉండడం అంటే ఒక రకంగా టీడీపీ సైలెంట్ అయ్యింది అంటే జనసేన కూడా సైలెంట్ అయ్యింది వారాహ యాత్ర లేకపోవడం వారాహ యాత్ర మొదలై ఉంటే ఆ ఊపు వేరేగా ఉంటది ఖచ్చితంగా జనం రావడం ఇది ఒక పక్క వైసీపీ మాత్రం